प्रति हृदयं कुसुमहरुनिवासमे। ఈ ప్రథమ భాగంలో శ్రీ మహత్తర మనోహరమైన అత్యంత మధురంగా తీర్చిదిద్దిన కార్యక్రమంలోని ముఖ్యాంశములు అవతార పురుషుడు ప్రేమావతారుడు కృపావతారుడు జగత్ ప్రభువు శ్రీ 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 హనాద మహాప్రభువు 156వ జన్మదినోత్సవ శుభ సందర్భంగా సకల మానవాళికి కుసుమహర భక్త కోటికి సకల శుభములు ఆరాధ్యములు ప్రసాదించమని దేవదేవులు అవతార పురుషులు శ్రీ కుసుమహర్నాథునికి మా ప్రార్థన. ప్రతి గృహము కుసుమల నిలయము మహిమాన్వితమైన ధారావాహిక 634కి స్వాగతం. శ్రీమన్నారాయణుడు కృత త్రేత ద్వాపరయుగములో అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించినారు. కాని కలియుగమున పాపాత్ములను కాపాట కొరకై బెంగాల్ రాష్ట్రము బంకురా జిల్లా సోనాముఖి మహాక్షేత్రంలో హర్నాద రూపమున 1865 జులై 1వ తేదీన అవతరించిన అపురూప ప్రేమావతారము కృపావతారము హర్నాదులు 10 జిల్ల పాపభారములు తాను వహించి వాణ్ణి పాప విముక్తులు కావించుటయే పరమావధిగా ఎంచుకున్న 10 జిల్ల కొరకై ఏటించిన పరిపూర్ణ ప్రేమావతారము శ్రీ కుసుమహర్నాద అవతారము. పక్షుల కలరవాల వసుధ జీవుల బ్రోవంగ కుసుమలోన మేలు కొను మయ్యే కరుణాల వాల మహత్తర కార్యక్రమంలో ముఖ్య విశేషాలు శ్రీ హర్నాద మహాప్రభు అవతార విశిష్టతను తెలియజేస్తున్న భక్తురాలు శ్రీమతి కె సునీత కృష్ణ దాస్ గుప్తా కర్నూలు. హరనాథుడు అవతరించిన సమయంలో భక్తి తగ్గిపోయి పరమతముల మీద ద్వేషభావం కలిగి కేవలం ఐహిక సుఖముల మీదనే ప్రజలకు వ్యామోహం ఎక్కువయ్యే సమయంలో ఆ విపరీతమైన కాలంలో హరుడు అవతరించాడు. ఆయన ప్రపంచంలోని అన్ని మతాలకు కులాలకు శాఖలకు చేరిన స్త్రీ పురుషులతో ఆడుకోవడం కోసమే వచ్చారు. ప్రపంచంలోని వివిధ మతాల వారు కులాల వారు హరుభక్తులయ్యారు. దీనివల్ల శ్రీ హరనాథుని దివ్య ప్రేమయు దివ్య శక్తియు ఎంత ఘనమైనదో ఎంత విలువైనదో ఇతర మహాత్మ్యాలు ఎవ్వరూ చేయలేని కార్యము హరనాథుడు సులభంగా నిర్వహించాడు. ఇదే హరనాథుని తత్వంలోని ముఖ్య విషయం. హరనాథుడు ఈ ప్రపంచంలో నూతన మతాన్ని కానీ నూతన శాఖను కానీ స్థాపించుటకు రాలేదు. మతాలతో నిమిత్తం లేకుండా సమస్త జీవులతో ఆడుకోవడం కోసం ఆయన వచ్చారు. ఆయన నిత్య లీలా వినోదుడైన హరుని నిత్య ఖేలా నిత్యానందం అదే ఆయన మతం. తన విశ్వ సందేశాల్లో ఈ విధంగా హరనాథుడు తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడకు నేను ఆడుకోవటానికి వచ్చి ఉన్నాను. నేను ఎప్పటికీ ఆడుకుని చుందును. ఈ విశాల విశ్వం నా క్రీడారంగం. అనాదిగా నేను ఇచ్చటకు ఆడుకునటకు వస్తూనే ఉన్నాను. ఈ విశ్వంలోని సమస్తం నాదే. నేను కూడా ఇచ్చట ప్రతి వస్తువు నీకు చెంది ఉన్నాను. ఈ విశ్వమంతయు ఈ ఆటతో చుట్టబడి ఉన్నది. ఈ ఆటలకు అంతమే లేదు. కనుక ఈ ఒక్క జీవితపు ఆటనే మొదటిదాన్ని కానీ చివరిదని కానీ మీరు భావించవద్దు. మరలా మరలా నేను ఈ ప్రపంచం నందు అవతరిస్తూనే ఉంటాను. మన హృదయాలను విశాలం చేయటం కోసం పరమేశ్వరునిపై
ఆయన సృష్టిపై మనకు గల ప్రేమను మరింతగా ఎక్కువ చేయుటకు భగవంతుని ఎడల మానవులకు విశ్వాసాన్ని మరింత దృఢం చేయుటకు ఆయన అనేక విధాలుగా మానవులను ఉత్తేజపరుచుటకు హరనాథుడు ఈ భూమిపై అవతరించి ఉన్నారు అలసోనా ముఖిలో ఆవైపు సదనములు బాలకుడై అలరారి మన ప్రభు అలసోనా ముఖిలో ఆవైపు సదనములు ఐదేళ్ళ బాలకుడై అలరారి మన ప్రభు అలసోనా ముఖిలో ఆవైపు సదనములు ఐదేళ్ళ బాలకుడై అలరారి మన ప్రభు అలసోనా ముఖిలో ఆవైపు సదనములో ఐదేళ్ళ బాలకుడై అలరారి మన ప్రభు జగముల పాలించే చల్లని తోపులతో సొగసులు వెదజల్లే సుందర రూపముతో జగముల పాలించే చల్లని తోపులతో సొగసులు వెదజల్లే సుందర రూపముతో హరి సంకీర్తనల ఆనంద నర్తనల హరి సంకీర్తనల ఆనంద నర్తనల ఐదేళ్ళ బాలకుడై అలరారి మన ప్రభు ఐదేళ్ళ బాలకుడై అలరారి మన ప్రభు అలసోనా ముఖిలో ఆవైపు సదనములో ఐదేళ్ళ బాలకుడై అలరారి మన ప్రభు భగవతి కన్నులలో బంగారు తిరుమొలక పౌరుల చేతులలో పలుకుల రాచినుక భగవతి కన్నులలో బంగారు తిరుమొలక పౌరుల చేతులలో పలుకుల రాచినుక భక్తుల పాలిటికి ప్రత్యక్ష దైవతము భక్తుల పాలిటికి ప్రత్యక్ష దైవతము ఐదేళ్ళ బాలకుడై అలరారి మన ప్రభు ఐదేళ్ళ బాలకుడై అలరారి మన ప్రభు అలసోనా ముఖిలో ఆవైపు సదనములో ఐదేళ్ళ బాలకుడై అలరారి మన ప్రభు ఐదేళ్ళ బాలకుడై అలరారి మన ప్రభు శ్రీ హరినాథ మహాప్రభు 156వ జన్మదినోత్సవ సందర్భంగా అశేష భక్తులు తెలియపరుచున్న శుభాకాంక్షలు వినండి. జన్మదినమిదం ఐ ప్రియ సఖే జన్మదినమిదం ఐ ప్రియ సఖే శంతనోతు తే సర్వదాముదం ప్రార్థయామహే భవసతాయుషీ ప్రార్థయామహే భవసతాయుషీ ఈశ్వరః సదా త్వాం చ రక్షతు ఈశ్వరః సదా త్వాం చ రక్షతు పుణ్యకర్మణా కీర్తిమర్జయా పుణ్యకర్మణా కీర్తిమర్జయా జీవనం తవా భవతు సార్థకం జీవనం తవా భవతు సార్థకం జన్మదినమిదం ఐ ప్రియ సఖే. ఈ విధంగా మనం జన్మదినాన్ని ఈ పాటతోటి చేసుకుంటేనే అందరికీ ఆనందం, సకల జనులు అందంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, సౌభాగ్యంగా ఉంటారని
అని మన పెద్దలు చెప్తున్నారు. ఈ పాటను అందరం చక్కగా పాడుకుందాం. మరి మనకు అలవాటైపోయింది కాబట్టి ఇది కూడా ఒకసారి చూద్దామా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ కుసుమ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ హరనాథ, హ్యాపీ బర్త్డే టు యూ. పతితుల కోసమే అవతరించినటువంటి ప్రేమ ప్రభు ఆయన భక్తుల్లోనే కాకుండా భక్తులు కాని వారిని తనంటే తెలియని వారిని కూడా ఎవరిని వదిలిపెట్టలేదు. మానవులనే కాదు ప్రకృతిలోని జీవులన్నిటినీ ఆయన ప్రేమ పంచిపెట్టారు. కాబట్టి ఒక్కోసం మహరనాథ ప్రభుని యొక్క భక్తులకి, భక్తులు కాని వారికి, హరినాథ ప్రభుని తెలియని వారికి, ఆయన ప్రేమతత్వం అర్థం చేసుకొని వారికి, ఆయనంటే కిట్టని వారికి, ఆయన ప్రేమతత్వాన్ని అపార్థం చేసుకున్న వారికి అందరికీ ఆయన ప్రేమ పంచిపెట్టారు. కాబట్టి ఆయన జన్మదిన శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. అందరికీ ఇది శుభదినము. భక్తులందరికీ శ్రీ హరినాథ మహాప్రభుని 156వ జన్మోత్సవ శుభాకాంక్షలు. భక్తులందరికీ మన ప్రేమ ప్రభువు కుసుమహరినాథుని 156వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. భక్తులందరికీ ప్రభు హరినాథుని 156వ జన్మోత్సవ శుభాకాంక్షలు. భక్తులందరికీ ప్రేమ ప్రదాయుడైన ప్రభు హరినాథుని 156వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. భక్తులందరికీ మన ప్రేమావతారి కరుణాసింధు శ్రీ కుసుమహర మహాప్రభు 156వ జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ కుసుమహరనాథ భక్త బృందమునకు శ్రీ కుసుమహరనాథ మహాప్రభుని 156వ జన్మదిన శుభాకాంక్షలు. కుసుమహరనాథులందరికీ హరినాథుని 156వ జన్మదిన శుభాకాంక్షలు. భక్తులందరికీ ప్రభు హరినాథుని 156వ జన్మోత్సవ శుభాకాంక్షలు. కుసుమ హరినాథ భక్తులందరికీ హరినాథ ప్రభు యొక్క 156వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. కుసుమానామక భక్తులందరికీ బాబాగారి 156వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. యావత్ భక్తావళికి కుసుమహర మాధవ సత్సంగ పరివార్ కాకినాడ వారి తరపున ప్రభుహరనాథుని 156వ జన్మోత్సవ శుభాకాంక్షలు. ప్రతి గృహము కుసుమనరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే, ప్రతి గృహము కుసుమనరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. కుసుమహరనాథ భక్తులందరికీ నమస్సుమాన్ తెలుగు. శ్రీ కుసుమహరనాథ మహాప్రభు 156వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ. హరనాథ మహాప్రభు 156వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కుసుమహరనాథ భక్తులందరికీ. హరనాథుని నిజతత్వం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు హరనాథుని యొక్క సందేశాన్ని తెలుసుకుందాం. నేను ప్రతివారి గృహద్వారమును తట్టుచున్నాను, మీ ఇంటికి వచ్చు సమయం కూడా ఒకనాడు రాగలదు అని తెలిపినాడు. హరనాథుడు ఇప్పుడు అనంతంగా తన కృపను, దివ్యశక్తిని మనకు ప్రసాదించుటకు పాపభారంతో కృంగిపోయిన దీనుల కల్మషాలను అంత మునరించుట కోసం తన దివ్య ప్రేమ వాహిని ప్రవహింప చేయుటకు ఈ భూమిపైకి అవతరించిన అపురూప ప్రేమావతారం. హృదయంలో నిజమైన విశ్వాసమున్నచో శ్రీ హరనాథుడు కరుణను భక్తులు చాలా సులభంగా పొందుతారు. మనలో విశ్వాసం, ఆధ్యాత్మిక తృష్ణ ఎంత ఎక్కువగానున్నా హరకృప అంత ఎక్కువగా మనకు లభిస్తుంది. శరీరాన్ని శుష్కింపచేసి అనేక సంవత్సరాల ధ్యానంలో గడిపినను పొందలేని మహాఫలాన్ని నేడు మహాశక్తివంతమైన కుసుమహర నామ జపం వలన అత్యంత సులభంగా పొందవచ్చు. హరనాథుని మన ప్రాణమిత్రునిగాను, తండ్రిగాను,
తల్లిగాను సోదరుడిగా కుమారుడిగా భావించి మన ప్రేమను కొంచెం ఆయనకు సమర్పించిన ఎడల సులభంగా మనకు ఆయన కృప ఆశీస్సులు లభించగలవు. మన సర్వభారాలు హరనాథునిపై నుంచి ఆయన మన ప్రాణమిత్రుడో లేక ముఖ్యమైన బంధువోనని తలంచినంతనే హరుడు మన హృదయంలోకి ప్రవేశించగలడు. ఆయన కోరేది మన ఆర్పాటములు స్తోత్రములు కాదు, మన సహజమైన ప్రేమను వాత్సల్యంతో అందించమని కోరుతున్నారు. ఒక్కసారి హరనాథుని ప్రేమించటం మొదలు పెట్టిన వెంటనే ఆయన మన దగ్గరకు చేరి మన భారాలన్నీ తానే వహిస్తారు. హరనాథుని సందేశం: నాకు అందరి ఆత్మీయులు, ఎవరూ నాకు కొంచెం ప్రేమను పంచరు. వారు నన్ను వారి వారి ద్వారాల వద్ద నిలిచి ఉండ చూడగలరు. నేటి కాలంలో హరనాథుని లీలా వినోదం కేవలం అద్వితీయం. కలలోనైనను హరనాథుని గురించి కని విని తెలియని వారు కూడా ఆయన కృపకు పాత్రులైన వారు అనేక మంది కలరు అంటూ ప్రభువు సెలవిచ్చారు. అనేక రూపాలలో అనేక ప్రదేశాలలో ఒకేసారి భక్తులకు దర్శన ప్రాప్తి కలిగించి వారిని పాప విముక్తి గావించటే కాక మరికొంతమందిని కూడా ప్రాణాపాయం నుండి రక్షించిన ఉదంతాలు అనంతాలు. మన హృదయాలపైన ఆయన ప్రభావం అతి శక్తివంతమైనదని మనకు తెలియగలదు. పవిత్రమైన గాఢమైన అహంభావ వినాశనమైన మధుర ప్రేమ బంధంతో జయింపచాలదు. హరనాథుని కేల ఆ నేటి వరకు జీవధారగా సాగుతూ ఉంది. మృదుమధురంగా గానం చేసిన పాట వినండి. కుసుమారా, నా పేరు చింతావాణి, మాది కాకినాడ. మా ఇంట్లోనూ 5 తరాల నుంచి కూడా
కుసుమారనాథ్ యొక్క భక్తి తత్వంతో మా ఇంట్లో అందరూ కూడాను వాళ్ళ యొక్క జీవితాల్ని గడుపుకుంటూ వస్తున్నారు. అయితే మాకు బాబా అనుగ్రహంతో మేము అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా నెరవేరుతోంది. బాబా ఇచ్చ బాబా సంకల్పం మా జీవితాల్లో నిరంతరం సాగుతూనే ఉంది. ఇప్పుడు నేను బాబాకి కుసుమహరనాథ్ బాబాకి 156వ జన్మదినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. కుసుమార 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 కుసుమహర కుసుమహర కుసుమహర. నా పేరు కామేశ్వర శర్మ, మాది కాకినాడ. నేను ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి కరీంనగర్ జిల్లాలో రిటైర్ అయ్యాను. నేను హరనాథ్ బాబా భక్తుణ్ణి. నా శ్రీమతి వాణి కాలేజీలో హిందీ లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయింది. మేమిద్దరం కూడా విశ్రాంత అధ్యాపకులం. మేము గత 25 సంవత్సరాల నుండి హరనాథ్ బాబా భక్తులం. వారి యొక్క భజనలు, వారి యొక్క సప్తాహాలు, వారి యొక్క ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాం. ఈ సంవత్సరం హరనాథ్ బాబా 156వ జన్మదినం సందర్భంలో వారికి మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాబా గారు వారు ఎన్నో మనకిచ్చారు, వారి యొక్క దయ వల్ల ఈ రోజున మనం ఇలాగా జీవితాలను గడుపుతున్నాం. కుసుమహర కుసుమహర కుసుమహర. మందార హేమ మణిహార భరాగ్రహస్త స్వర్గాంగ పూర్ణ కలశాంచిత శస్తమస్త భక్తా వసంతి తవ పాద యుగార్చనార్థం సోనాముఖీ పురవిభో తవ సుప్రభాతం. Hey!
కుసుమహరనాథుల తత్వము, లీలలు, లేఖల విశిష్టతను ప్రపంచ ప్రజలకు తెలియజేస్తున్న మహత్తర కార్యక్రమంలో సహాయ సహకారములు అందించిన దాతలు, భక్తులు, కీర్శేషులు, శ్రీ గండికోట శేషగిరి సర్వేశ్వర శర్మ గారి జ్ఞాపకార్థము, వారి కుటుంబ సభ్యులు భార్య జి విజయలక్ష్మి, కుమారులు జీవీరావు, జీవీఎస్ మూర్తి, కుమార్తెలు జి సర్వలక్ష్మి, కోడలు బివిఎన్ మైథిలి, భావని జి శిరీష, మనుమలు శ్రావణి, సారిక, పవన్ కుమార్, హరిత వారికి సకల శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించమని దేవదేవునికి మా ప్రార్థన. వచ్చే వారము మరికొన్ని విశేషాలతో రెండవ భాగం ప్రసారం చేయబడును.